హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు జీవితం. ఈ వీడియోలో అల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడన్నా టయర్డ్గా ఉన్నా, కోల్డ్గా ఉన్నా వేడివేడిగా ఈ అల్లం టీని ప్రిఫర్ చేయండి. చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఈ అల్లం టీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అల్లం టీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకుని ఈ వాటర్ని మరిగించండి. వాటర్ మరిగే లోపల 2 యాలుకల్ని ఇలా దంచుకుని తీసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా ఇలా మెత్తగా దంచుకుని ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన పెట్టుకున్న వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న యాలకులు అలానే అల్లాన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ లేదా తక్కువ యాడ్ చేసుకోండి. టీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ టీ డికాక్షన్ని 1 లేదా 2 నిమిషాల పాటు మరిగించండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలను యాడ్ చేసుకోండి. ఇక నేను 2 కప్పుల పాలు యాడ్ చేస్తున్నాను. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ లేదా తక్కువ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు చక్కెరని యాడ్ చేసుకోండి. ఇక నేను 2 టీ స్పూన్ల చక్కెరని యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కెరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ టీని 4 నుంచి 5 నిమిషాల పాటు మరిగించండి. టీ ఇలా 2-3 సార్లు పొంగి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్టీల్ గ్లాస్లోకి స్ట్రెయిన్ సహాయంతో ఈ టీని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న టీని వేడివేడిగా టీ కప్స్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రిఫ్రెష్మెంట్ని ఇచ్చే అల్లం టీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.